తమ పార్టీ నాయకుడు పట్టాభిరామ్ కిడ్నాప్ అయ్యారని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు తన భర్త కనిపించట్లేదంటూ పట్టాభిరామ్ భార్య ఆందోళనలో ఉన్నారని చెప్పారు తన భర్తను ఎవరో అపహరించారంటూ పట్టాభిరామ్ భార్య ఆవేదన వ్యక్తం చేస్తున్న వీడియోను ఈ లేఖతో పాటు డీజీపీకి పంపించారు పార్టీ రాష్ట్ర కార్యదర్శి బీసీ నాయకుడు దొంతు చెన్నయ్య ఇంటిపైన వైసీపీ గూండాను దాడి చేశారని ఆయనను తీవ్రంగా గాయపరిచారని పేర్కొన్నారు రాష్ట్రంలో ఆటవిక రాజ్యం నడుస్తోందని చంద్రబాబు విమర్శించారు గతంలో కూడా పట్టాభి రాంపై వైఎస్ఆర్సీపీ నాయకులు దాడులు చేశారని గుర్తు చేశారు పట్టపగలు గన్నవరం టీడీపీ కార్యాలయంపై వైసీపీ దుండగులు దాడులు చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు రాష్ట్రంలో శాంతి భద్రతలు కట్టుతప్పాయని పేర్కొన్నారు గన్నవరం పార్టీ కార్యాలయంపై దాడి చేసిన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు